బుచ్చిరెడ్డి, రాజేశ్వరి కాలనీ, రాజరాజేశ్వరి నగర్ కాలనీ, సనత్ నగర్. ఓకే, ప్రస్తుతం ఆరేళ్ళ తెలంగాణ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆరేళ్ళ పాలనలో అంటే గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అందరికీ అందుబాటులో లేవు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అందులో కొంతమంది నిస్పృహతో ఉన్నారు. అంటే ఈ మధ్యన కరోనా అని, తర్వాత వర్షాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చాయి, లేకపోతే పక్కదారి పెట్టినాయి? ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యం మాత్రం ఇచ్చారండి, మిగతా నిధులు ఏం రాలేవు. మొన్న కరోనా దిక్కెళ్ళి చాలామంది ఉపాధి కోల్పోయి చాలా బీభత్సంగా దెబ్బతిన్నాము. ఉద్యోగాలు లేవు సరిగ్గా, పుట్ట గడిచేది కష్టం ఉందండి. ఇప్పుడు స్థానికంగా చర్చించిన గల దృష్ట్యా కార్పొరేటర్లు పని చేస్తున్నారా, మాటలుగా పరిమితం అవుతున్నారా? కార్పొరేటరు పని చేస్తారు, కాకపోతే లోకల్ టీమ్స్ ఉన్నాయి కదా మెంబర్స్, వాళ్ళు కొద్దిగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు సరిగ్గా. అది కొద్దిగా క్లాసెస్ వస్తున్నాయి, దానివల్ల కొంతమందికి రెంటర్స్కి ఇవ్వట్లేదు, కొంత ఓనర్స్కే ఇస్తామని, కొంతమందికి రేకులు ఉండే వాళ్ళకి ఇస్తామని, ఇండ్లు ఉండే వాళ్ళకి ఇస్తామని, అట్లా ఇండ్లకు నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇస్తామని, ఇట్లాంటివన్నీ అభ్యంగాలు పెట్టి ఎవరికి సరిగ్గా అందరికీ అందుబాటులో లేకుండా ఉన్నదండి అది స్కీమ్. అంటే గత కార్పొరేటర్ పనితీరు బాగుందా, లేకపోతే ఇప్పుడు కార్పొరేటర్ పనితీరు బాగుందా? కార్పొరేటర్ పనితీరు అంటే ఇంకా అది మామూలేనండి, అసలు ఏమీ డెవలప్మెంట్ ఏం లేదండి. అంటే మీ కాలనీలో సమస్యలు ఉన్నాయి తెలంగాణ, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్ ఏమైనా స్పందిస్తారా? ఎమ్మెల్యే గారు అయితే, మినిస్టర్ గారు అయితే అప్పుడప్పుడు వచ్చి స్పందిస్తారు, కాకపోతే మా కాలనీ వరకు అయితే పర్వాలేదండి, మంచిగా ఉంది. అంటే మీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటిది? మా కాలనీలో ఇప్పుడు వాటర్ బాగానే ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ బాగానే ఉంది, సివరేజ్ లైన్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయండి. అంటే ఓట్ల అంటే ఎలక్షన్ వేసేటప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అది ఒకటి 57 ఇయర్స్కే ఇది ఏమండి వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు, ఇంతవరకు అది స్కీమ్ మాకు అమల్లో రాలేదంటున్నారు. ఈ సేవలో పోతే మాకు ఇప్పుడు 61 ఇయర్స్, అది కాలక్షేపం చేస్తున్నారండి, ఇంతవరకు లేదండి. అంటే ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు సత్తా చాటుతారు మీ కాలనీ? మా కాలనీలో ఇప్పుడు ఇంకా ఎవరు డిక్లేర్ కాలేదు కదండి నామినేటెడ్, అయిన తర్వాత చూస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వము అమల్లో పెట్టారు కొన్ని విషయాలు, కాకపోతే కార్యకర్తలు మంచి పని చేస్తే మంచిగా ఉంటుందండి. కార్యకర్తల మీద ఆధారపడి ఉన్నది, ప్రతిదానికి కేసీఆర్ గారే చేయాలంటే, కేటీఆర్ గారే చేయాలంటే అది కుదరని పని. ఒక పెద్ద ఒక సంస్థ, ఈ సంస్థలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కానీ ముందుకు పోగలుగుతామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.